అసోసియేషన్ ఆఫ్ ఇండియన్ మెడికల్ డివైస్ ఇండస్ట్రీ ఏఐఎంఈడి వాళ్ళు వాళ్ళ వెబ్సైట్లో కాషన్ రెడ్ నోటీస్ అని చెప్పి ఒక నోటీస్ పెట్టారు. దానిలో ఏమని రాశారంటే, నిజంగా రాష్ట్రంలో ఉన్నటువంటి 5 కోట్ల ప్రజలు సిగ్గుతో తలదించుకోవాలి. వాళ్ళ ఐ ఫీల్ అషేమ్డ్ ఆఫ్ మై సెల్ఫ్ టు బి లివింగ్ ఇన్ దిస్ స్టేట్ బికాస్ ఆఫ్ దిస్ చీఫ్ మినిస్టర్ మిస్టర్ జగన్ రెడ్డి. ఏం పెట్టారండి నోటీసులో? దిస్ ఈజ్ అ వార్నింగ్ టు ఆల్ మెంబర్స్ నాట్ టు సప్లై ఇన్ ఫ్యూచర్ టు ఆంధ్రప్రదేశ్ మెడికల్ సర్వీసెస్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్ట్లీ ఆర్ త్రూ దేర్ డిస్ట్రిబ్యూటర్స్ వితౌట్ 100% అడ్వాన్స్ పేమెంట్ టర్మ్స్ అని చెప్పి నోటీస్ పెట్టారు సార్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, వైద్య రంగానికి సంబంధించినటువంటి, హాస్పిటల్స్కి సంబంధించినటువంటి ఎక్విప్మెంట్ సరఫరా చేసేటటువంటి ఆ కంపెనీల యొక్క అసోసియేషన్ ఏదైతే ఉందో, అసోసియేషన్ ఆఫ్ ఇండియన్ మెడికల్ డివైస్ ఇండస్ట్రీ వాళ్ళు వాళ్ళ వెబ్సైట్లో రెడ్ నోటీస్ పెట్టారు, ఆంధ్రప్రదేశ్కి ఎవరు కూడా ఎక్విప్మెంట్ సప్లై చేయొద్దు, ఎందుకంటే అక్కడ పేమెంట్లు జరగట్లేదు, 100% మీకు పేమెంట్ ముందుగా చెల్లిస్తేనే మీరు ఎక్విప్మెంట్ సరఫరా చేయండి అని చెప్పి నోటీస్ పెట్టారు సార్. ఇవాళ ఏంటి సార్ ఇది? ఇవాళ పేపర్లో హెడ్లైన్ పరువు పాపోయే ఏపీపై రెడ్ నోటీస్, రాష్ట్ర ప్రతిష్ట గంగపాలు. ఇది మిస్టర్ చీఫ్ మినిస్టర్ మన రాష్ట్ర పరిస్థితి. మీ అద్భుతమైనటువంటి పరిపాలనలో ఇవాళ ఇండస్ట్రీస్, ఇండస్ట్రీ అసోసియేషన్స్ నోటీసులు ఇస్తా ఉన్నాయి సార్. చేసుకోండి, పండగ చేసుకోండి తాడేపల్లి ప్యాలెస్లో. ఇది చాలదన్నట్టు ఎన్ని రకాలు. ప్రభుత్వ శాఖల బకాయిలు చెల్లించకపోతే విద్యుత్ సరఫరా నిలిపివేత, డిస్కాములకు ఏపీఈఆర్సీ ఆదేశం. దాదాపుగా 25,000 కోట్ల రూపాయలు బకాయిలు పెట్టారు మీరు, 9,783 కోట్లు ఇవాళ ప్రభుత్వ, వివిధ ప్రభుత్వ శాఖలకు సంబంధించి డిస్కాములకి చెల్లించాల్సినటువంటి బకాయిలు. సబ్సిడీ రూపంలో ఇంకొక 16,000 కోట్ల దాకా చెల్లించాలి. మొత్తంగా 25,000 కోట్ల రూపాయలు మీరు డిస్కాములకి బకాయిలు పెట్టారు కాబట్టి విద్యుత్ సరఫరా నిలిపివేయండి అని చెప్పి ఏపీఆర్సీ నోటీస్ ఇచ్చింది. పండగ చేసుకోండి తాడేపల్లి ప్యాలెస్లో. ఇది చాలదన్నట్టు ఎంత నీచం అండి. కర్ణాటక టు స్టాప్ మిల్క్ సప్లై టు ఏపీ, 130 కోట్లు కర్ణాటక మిల్క్ ఫెడరేషన్కి మీ రాష్ట్ర ప్రభుత్వం బకాయి పడింది కాబట్టి పాల సరఫరా నిలిపివేయమని చెప్పి కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ నిర్ణయం తీసుకుంది. 20 లక్షల మంది పిల్లలు సంపూర్ణ పోషణ స్కీమ్ కింద, మరి దీనివల్ల, ఈ నిర్ణయం వల్ల ఎఫెక్ట్ అయ్యేటటువంటి పరిస్థితి. పిల్లలకి సరఫరా చేసేటటువంటి పాలకు కూడా మీ దగ్గర డబ్బులు లేవా? ఏం ముఖ్యమంత్రి గారు, పిల్లలకి పాలు కూడా సరఫరా చేసి చేయలేనటువంటి దిక్కుమాలిన పరిస్థితిలో మీ రాష్ట్ర ప్రభుత్వం ఉందా? 130 కోట్లు కర్ణాటక మిల్క్ ఫెడరేషన్కి మీరు ఎగనామం పెట్టారు, పిల్లలకి పాలు కూడా ఇవ్వలేదు సార్ మీ ప్రభుత్వం. పిల్లల కోడిగుడ్లకు బకాయిలే, అంగన్వాడీలకు సరఫరా చేసే గుత్తేదారులకు 110 కోట్ల రూపాయలు పెండింగు. పిల్లల కోడిగుడ్లండి, ఏంటి సార్ ఇది? పాలకు 130 కోట్లు, కోడిగుడ్ల వాళ్ళకి 110 కోట్లు, ఎక్కడికి పోతోంది డబ్బంతా? దేశంలోనే నంబర్1గా అప్పులు చేశారు కదా ఈ ఆర్థిక సంవత్సరంలో, 39,914 కోట్లు అప్పు చేశారు కదండి 6 నెలల కాలంలో. ఎక్కడికి పోయిందండి డబ్బు? 130 కోట్లు పాల బిల్లు చెల్లించడానికి మీ దగ్గర డబ్బులు లేవా? 110 కోట్లు కోడిగుడ్లకి బిల్లు చెల్లించడానికి మీ దగ్గర డబ్బులు లేవా? 9,000 కోట్లు మీ విద్యుత్ డిస్కాములకి బకాయిలు పెడతారా? 16,000 కోట్లు సబ్సిడీలకు బకాయిలు పెడతారా? భోజనం బిల్లులు పెండింగు, దాదాపు 30 కోట్లు భోజనం, కోవిడ్ బాధితులకు ఆహారాన్ని చెల్లించినటువంటి కాంట్రాక్టర్లకి 30 కోట్లు పెండింగ్ భోజనం బిల్లులు. ఇంతకంటే దౌర్భాగ్యం ఇంకేమైనా ఉంటుందా? పాల వాళ్ళకి, కోడిగుడ్ల వాళ్ళకి భోజనం బిల్లులు, టెండర్లకు ఇక మేము రాము, బిల్లులు చెల్లించే వరకు ఉద్యమం కాంట్రాక్టర్లు. ఇవాళ రోడ్ల పరిస్థితి ఇలా ఉండక ఇంకేముంటుంది? మీరు ఒక్క కాంట్రాక్టర్కి సక్రమంగా ఒక బిల్లు చెల్లించట్లేదు కాబట్టి ఇవాళ కాంట్రాక్టర్లు రారు. ఓవరాల్గా రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆలోచించండి, పాలవాడికి బకాయి, కోడిగుడ్లు సరఫరా చేసే వాళ్ళకి బకాయి, భోజనం పెట్టిన వాళ్ళకి బకాయి, కాంట్రాక్టర్లకి బకాయి, విద్యుత్ బిల్లులకి బకాయిలు, జీతాలు లేవు, పీఆర్సీలు లేవు, డిఏలు లేవు, ఎక్కడికి పోతుంది డబ్బు?
ఐఎమ్ ఆస్కింగ్ ఏ స్ట్రైట్ క్వశ్చన్ మిస్టర్ చీఫ్ మినిస్టర్, ఎవరికి దోచిపెడతా ఉన్నారు సార్ డబ్బు? ఒక పక్కన విద్యుత్ ఛార్జీల బాధుడు, ప్రాపర్టీ ట్యాక్స్ బాధుడు, అన్ని రకాలుగా కూడా బాధుడు కార్యక్రమమే కదా, మరి ఏమైపోతుంది డబ్బంతా?